మేడ్చల్ జిల్లాలో నకిలీ పాల ఉత్పత్తులు వెలుగు చూశాయి. మేడిపల్లి పిఎస్ పరిధి పీర్జాదిగూడలో నకిలీ పాల ఉత్పత్తుల తయారీ కేంద్రంపై మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు. 300 కేజీల పన్నీరు, 4500 లీటర్ల రిఫైండ్ ఆయిల్, 750 లీటర్ల అసిడిక్ యాసిడ్, 16250 కేజీల స్కీమ్డ్ మిల్క్ పౌడర్, 15 లీటర్ల గ్లూకోజ్ లిక్విడ్, భారీగా ఇతర ముడి సరుకులు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ బోయగూడకి చెందిన గజేందర్ సింగ్ రాజ్ పురోహిత్ ఫిర్జాదిగూడ అడ్డాగా కోహినూర్ పాల ఉత్పత్తుల కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. గజేందర్ సింగ్ రాజ్ పురోహిత్ అరెస్ట్ చేయడం జరిగింది. మేడిపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లాలో నకిలీ పాల ఉత్పత్తులు వెలుగు చూశాయి. మేడిపల్లి పిఎస్ పరిధి పిర్జాదిగూడలో నకిలీ పాల ఉత్పత్తుల తయారీ కేంద్రంపై మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు. 300 కేజీల పన్నీరు, 4500 లీటర్ల రిఫైండ్ ఆయిల్, 750 లీటర్ల అసిడిక్ యాసిడ్, 16250 కేజీల స్కీమ్డ్ మిల్క్ పౌడర్, 15 లీటర్ల గ్లూకోజ్ లిక్విడ్, భారీగా ఇతర ముడి సరుకులు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ బోయగూడకు చెందిన గజేందర్ సింగ్ రాజ్ పురోహిత్ ఫిర్జాదిగూడ అడ్డాగా కోహినూర్ పాల ఉత్పత్తుల కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. గజేందర్ సింగ్ రాజ్ పురోహిత్ ను అరెస్ట్ చేశారు. మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.